కానీ చూసాం, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇవాళ ఆడియన్స్ రావటానికి ఏ సినిమా అయితే అవసరమో ఆ సినిమానే అంగుళీక. చూస్తే కొంచెం అరుంధతి ప్యాటర్న్ ఆఫ్ ఫిలింగా ఉంది. క్యాస్టింగ్ కూడా అందరూ బ్రహ్మాండంగా చేశారు. డెఫినెట్గా దీని ప్రేక్షకులు వచ్చి రేపు 20వ తారీఖున చాలా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సినిమా ప్రొడ్యూసర్ కోటికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే డైరెక్టర్గా తను చూసుకుంటే ప్రేమ్ ఆర్యన్ చాలా బాగా చేశారు. సో ఇలాంటి సినిమా 20వ తారీఖున విడుదలయ్యి అఖండ విజయం సాధిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇవాళ స్క్రోలింగ్ చూస్తున్నాం, ఏదో థియేటర్లు బంద్, కరోనా అది ఇది అని రకరకాలుగా చెప్తున్నారు. గతంలో మీటింగ్ పెట్టాం, మీటింగ్లో ఓన్లీ ప్రికాషనరీ మీటింగే కానీ థియేటర్ల బంద్ అనేది లేదు. ఒకవేళ థియేటర్ల బంద్ డిసిషన్ తీసుకోవాల్సి వస్తే కేవలం ప్రభుత్వం మాత్రమే తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వ పరంగా మొత్తం అందరం కూడా కట్టుబడి ఉంటాం. అది ఇండస్ట్రీ పరంగా అనుకోవచ్చు, అన్ని రకాలుగా షాపింగ్ కాంప్లెక్స్లు మొత్తం హోటల్స్ అన్నీ కలిపి ప్రభుత్వం అంత సివియర్నెస్ ఉంటే ప్రభుత్వమే తీసుకుంటుంది. కానీ దయచేసి రూమర్స్ ఎవరో స్ప్రెడ్ చేయొద్దు. నేను ఇందాక ఒక వాట్సాప్ మెసేజ్ చూశాను, నిర్మాతల మండలిలో మీటింగ్ జరుగుతుందంట థియేటర్ల బంద్ గురించి. మరి ఆ నిర్మాతల మండలిలో ఏ నిర్మాతల మండలి ఎక్కడేం జరుగుతుంది అనేది ఆ వాట్సాప్ మెసేజ్, ఇట్లాంటి ఫేక్ వాట్సాప్ మెసేజ్లు దయచేసి మన వాళ్ళు ఎవరో ఒకడు సృష్టించే వాళ్ళు, లేకపోతే మన వాళ్ళు మీడియా త్రూ ప్రచారం చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి అట్లాంటి ఫేక్ మెసేజ్ని ఎంకరేజ్ చేయొద్దు. లాస్ట్ టైం ఈటల రాజేందర్ గారు చెప్పారు, ఇది వాతావరణం బాగా సీరియస్నెస్ అయితే ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఎవరో కూడా దీన్ని వేరేగా స్ప్రెడ్ చేసి వేరేగా చేస్తే మేము చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఈటల రాజేందర్ గారు చెప్పారు. సో ఏదైనా ఉంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఎలాంటి థియేటర్ల బంధు ఏమీ లేదు, అన్నీ యథావిధిగా అన్నీ జరుగుతాయి, ఒక్క ప్రభుత్వం వారు చెబితే మాత్రమే ఉంటుంది ఏదైనా కూడా. సో ఇది క్లారిటీ క్లియరు. ఇది ఎన్నిసార్లు మీడియా పరంగా అడిగినా లేకపోతే ఎవరైనా ఫేక్ మెసేజ్లు క్రియేట్ చేసినా దయచేసి దాన్ని మేము కాదు మీడియా పరంగా మీరే ఖండించండి అని చెబుతూ ఈ అంగుళీక సినిమా 20వ తారీఖు గ్యారంటీగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. 20వ తారీఖు నుంచి 25వ తారీఖు ఉగాది ఉంది, ఈ పండగ అక్కడి నుంచి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఒక సంవత్సరంలో ఒక సంక్రాంతిలో ఒక అరుంధతి ఎంత పెద్ద హిట్ అయిందో అరుంధతి ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్గా ఈ అంగుళీక కూడా అంత పెద్ద హిట్ అయ్యి ఈ సమ్మర్ సీజన్ మొత్తం కూడా ఇదయ్యి మన కోటి గారు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి, వీళ్ళందరూ యూనిట్ కూడా ఇంకెన్నో సినిమాలకి సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ కోటి గారు అండ్ ప్రేమ్ డైరెక్టర్ ప్రేమ్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ అంగుళీక ఈజ్ మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు అండ్ డూయింగ్ ఏ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఈజ్ వెరీ బిగ్ థింగ్ ఫర్ అన్ యాక్ట్రెస్ లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ గారు అండ్ కోటి గారు అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్. ఇట్ హ్యాస్ ఎ గుడ్ కంటెంట్, గుడ్ స్టోరీ అండ్ వెరీ బ్రిలియంట్ మేకింగ్. సో హోప్ యూ ఆల్ విల్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్ అండ్ సపోర్ట్ అస్. యా, దట్స్ ఆల్, థ్యాంక్ యూ. అండ్ ఐ వాజ్ టు ఆల్ అంగుళీక క్రూ అండ్ కాస్ట్. ప్రేమ్ కానీ క్యారెక్టర్ అంటే కాన్సెప్ట్ పరంగా మంచి రోల్ ఇచ్చారు నాకు ప్రేమ్ గారు. కానీ ఈ సినిమా ప్రేమ్ గారు అండ్ కోటి గారు కష్టమైన సినిమా. మేమంటే ఏదో ఇలా వచ్చి యాక్సెస్ వెళ్ళిపోయాం, కానీ ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చి రేపు 20th రిలీజ్ 20వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు, నిజంగా కోటి గారికి థ్యాంక్ చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధించి కోటి గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి, రితేష్ గారికి అండ్ ప్రేమ్కి మంచి పేరు రావాలి. వారి ద్వారా మాకు కూడా మంచి ఐడెంటిటీ దొరకాలని కోరుకుంటూ, నన్ను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రేమ్ అందరికీ థ్యాంక్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఏది కాదనకుండా చేసే మా సురేందర్ రెడ్డి గారికి, ప్రసన్నకు మా వెనకాల నుండి ఏ ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి సాల్వ్ చేసే మా ప్రసన్న గారికి, మా దామోదర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాని మేము ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి చేసాము, కానీ కొన్ని అవాంతరాల వల్ల కొద్దిగా లేట్ అయింది. అయినా కూడా లేట్ అయినా కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్ది మా డైరెక్టర్ ప్రేమారిన్ గారు చాలా గొప్ప సినిమా చేశారు. ఇది మీ ముందుకు 20వ తారీఖు తీసుకొస్తున్నాము, మీరందరూ ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మధ్య ఒక చిన్న వేడుకలో మన చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్పారు, నాకు అది బాగా గుర్తుంది, చిన్న నిర్మాతలు ఎవరైనా వచ్చి మన ఇండస్ట్రీకి వస్తే మనం అందరూ దాన్ని సపోర్ట్ చేసి ఆ సినిమాని కొంచెం బాగా ప్రమోట్ చేసి బాగా ఆడేటట్టు చేయాలి అని చెప్పి విన్నాను. అది విని నేను అడగగానే నాకు సపోర్ట్ చేసిన ప్రసన్న గారికి, మా సురేందర్ రెడ్డి గారికి, దామోదర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము అంగుళీక రిలీజ్.
సో 20th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కోటి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మై డైరెక్టర్ ప్రేమ్ గారు ఫర్ బిలీవింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఫిలిం టు కంపోజ్ మ్యూజిక్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఐ హోప్ యు ఆల్ లైక్ ద మ్యూజిక్ అండ్ ద ఫిలిం టు. థ్యాంక్ యూ సో మచ్.